हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज मन टॉपिक फिंगर अबैकस अन्ट। ओके, सो अबैकस अंटे एंटी, अबैकस नी पिल्लल की एंदुकु नेर्पिंचाली, एला नेर्पिंचाली अंड मेंटल मैथ्स एला प्राक्टिस चेयाली, अवन्नी नेनु वीडियोस चेसानंडी। ओके, सो ई रोजु नेनु दीनी मीद कूडा कोंचेम फोकस चेद्दाम अनुकुंटुन्नानु। फिंगर अबैकस దాని వల్ల మనకి ఏవేవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవే బెనిఫిట్స్ మనకి ఫింగర్ అబాకస్ వల్ల కూడా వస్తాయి అన్నమాట। ఓకే, సో ఫింగర్ అబాకస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అబాకస్ టూల్ ఉండదు, మన మైండ్ లో కూడా క్యాలిక్యులేట్ చేయము, ఫింగర్స్ ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట। సో దాన్నే అందుకే దీన్ని ఫింగర్ అబాకస్ అన్నారన్నమాట। ఓకే, మనకి అక్కడ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి అవే బెనిఫిట్స్ ఉంటాయి। ఓకే, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుందన్నమాట। ఓకే, వాళ్ళు ఫిజికల్ గా చూస్తూ ఉంటారు, అంటే వాళ్ళ చేతుల్ని చూస్తూ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు। ఓకే, చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం అంటే మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తాం అన్నమాట। ఓకే, సో నేను ఫస్ట్ డే క్లాస్ లో ఏంటంటే పిల్లలకి మనం ఇప్పుడు నేను ఎదురుగా నుంచొని చెప్తున్నాను అనుకోండి, వాళ్ళకి రైట్ హ్యాండ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, నేను రైట్ హ్యాండ్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, ఆపోజిట్ మిర్రర్ ఇమేజ్ కదా, సో రిఫ్లెక్షన్ వల్ల వాళ్ళు ఆపోజిట్ కనిపిస్తుంది, సో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేనేమో అలా చెప్పకుండా, అంటే మీరు ఆపోజిట్ ఎదురుగా ఉండి చెప్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ మన రైట్ హ్యాండ్ అవుతుంది, మన రైట్ హ్యాండ్ వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి ఇలా వీటి సహాయం ఇలా తయారు చేసి చెప్తే మీకు వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అనమాట బాగా। వన్స్ వాళ్ళు కొంచెం యూస్ టు అయిన తర్వాత మీరు ఫింగర్స్ మీద వాళ్ళకి నేర్పించవచ్చు। ఓకే, సో అందుకనే నేను ఇలా డిఐవై చేశానండి ఫింగర్స్ని। ఓకే, సో ఫస్ట్ డే ఈరోజు మన క్లాస్లో ఏం చూద్దాము అనంటే అసలు నంబర్స్ని మన ఫింగర్స్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇది నార్మల్ మనం రిప్రజెంటేషన్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది అనమాట। సో ముందు ఈరోజు మన వీడియోలో నంబర్స్ని మనం ఎలా మన హ్యాండ్స్ మీద రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం। సో ఎన్ని నంబర్స్ చూస్తున్నాము అనంటే 0 to 99 నంబర్స్ని మన అబాకస్ మీద ఎలా ఉంచాలి అనేది చూద్దాం। ఓకే, సో ఎవరికైనా అబాకస్ ఏంటి, అబాకస్ని పిల్లలకి ఎందుకు నేర్పించాలి, అబాకస్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమన్నా యూస్ ఉందా అనేది అన్ని విషయాలు కావాలంటే మీరు నా మెయిన్ అబాకస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో నేను ఐ థింక్ 39 or 40 వీడియోలో నేను క్వశ్చన్ బ్యాంక్, అబాకస్ క్వశ్చన్ బ్యాంక్ అని వీడియోస్ చేశాను, అన్ని 3 లాంగ్వేజ్లో చేశాను, ఇంగ్లీషు, తెలుగు, హిందీ। సో మీరు వెళ్ళి అందులో చూసుకోవచ్చు, ఓకే, అబాకస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా నేర్పించాలి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది, అవన్నీ నేను డీటెయిల్గా అక్కడ మీకు చెప్పాను అనమాట। ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం। ఓకే, సో అన్ని కనుక మనం హ్యాండ్ క్లోజ్ చేసి ఉంటే, ఓకే, సో దాది 0 అనమాట। ఓకే, మనకి టూల్ మీద కూడా అంతే కదా, మన బీడ్స్ ఎక్కడ ఉంటే అది 0 అనమాట, సో ఇక్కడ కూడా అంతే, అన్ని ఫింగర్స్ క్లోజ్ అయి ఉంటే 0 అనమాట। ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 1 to 9 చూద్దాం। 1 to 9 అంటే ఏంటండి, 1-digit వాల్యూస్ కదా, సో అన్ని 1-digit మనకి రైట్ హ్యాండ్ సైడ్ మీద వస్తాయి అనమాట। ఓకే, సో 1-digit నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి రైట్ హ్యాండ్ సైడ్ మీద వస్తాయి। ఓకే, సో జనరల్ 1 to 4 వరకు మనకి జనరల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది। ఓకే, సో 1 అంటే మనం ఇవన్నీ మూసేయాలి, ఒక ఫింగరే ఓపెన్ చేయాలి। ఓకే, సో ఇది 1 అన్నమాట। ఓకే, 1, నెక్స్ట్ 2, ఇది 2, సో 3 and 4, ఓకే, సో 4 వరకు నార్మలే, ఇది 4, నెక్స్ట్ 5 అంటే ఏంటండి, ఈవెన్, సో ఇవన్నీ క్లోజ్ చేసేయండి। జనరల్గా అంటే 5 ఏంటంటే అంటే మనం అన్ని 5 ఫింగర్స్ని ఓపెన్ చేస్తాం, కానీ ఇక్కడ ఫింగర్ అబాకస్లో వచ్చేసి మనకి సో దీన్ని ఓపెన్ చేస్తాం అనమాట, సో మిగిలిన అన్నీ క్లోజ్ చేస్తాం। ఓకే, సో ఇది 5 అనమాట। ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6, సో అన్ని సింగిల్ డిజిట్స్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ మీద హ్యాండ్ మీదే వస్తాయి అనమాట, 6 అంటే 5 + 1, సో ఇది 6। ఓకే, సో 5 + 1 = 6, నెక్స్ట్ 5 + 2 = 7, ఓకే, సో ఇది 7 అనమాట। ఓకే, నెక్స్ట్ 5 + 3 = 8, ఓకే, సో 8, 5 + 4 = 9, ఓకే, సో 10,
10 వచ్చేసరికి ఏంటండి ఎలా రాస్తాము 10స్ ప్లేస్ లో 1 1స్ ప్లేస్ లో 0 కదా సో చెప్పాను కదా రైట్ హ్యాండ్ ఆల్వేస్ 1స్ ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఓకే సో నేను ఒక చేత మైక్ పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం సెట్ అవ్వట్లేదు ఓకే సో 10 అంటే ఇది మన రైట్ హ్యాండ్ అన్ని 0 అయిపోవాలి క్లోజ్ చేసేయాలి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి 1 ఓకే సో లెఫ్ట్ హ్యాండ్ 1 అన్నమాట సో ఇవన్నీ క్లోజ్ చేసేయండి సో ఇది 10 అన్నమాట ఓకే ఇది 10 అంటే సో ఇలా అన్నమాట 10 ఓకే 11 11 అంటే ఇది 11 11 ఓకే సో అంటే లెఫ్ట్ హ్యాండ్ 1 రైట్ హ్యాండ్ 1 11 12 అంటే లెఫ్ట్ హ్యాండ్ 1 రైట్ హ్యాండ్ 2 సో ఎలా అయితే రాస్తామో సేమ్ అదే మనం ఇక్కడ ఫింగర్స్ మీద రిప్రజెంట్ చేస్తాము ఓకే సో 12 ఓకే నెక్స్ట్ 13 13 13 నెక్స్ట్ 14 14 14 నెక్స్ట్ 15 సో ఇవన్నీ క్లోజ్ అవుతాయండి 15 ఓకే ఫింగర్స్ మీద చూపిస్తాను నేను ఇప్పుడు 15 ఇంకా 1515 అన్నమాట అంటే ఇది ఓపెన్ చేయాలి ఇవన్నీ క్లోజ్ చేయాలి ఓకే సో ఇది 15 అన్నమాట ఓకే నెక్స్ట్ 16 16 అంటే ఇది 16 నెక్స్ట్ 17 17 ఇది 17 నెక్స్ట్ 18 సో ఇది 18 నెక్స్ట్ 19 సో ఇది 19 నెక్స్ట్ 20 20 ఎలా రాస్తామండి 20 కదా సో ఇవన్నీ క్లోజ్ చేసేయండి ఓకే सो बिकॉज़ राइट हैंड वैल्यू जीरो अन्नमाट सो जीरो चेस्तां सो इक्कड 20 ओके सो इदी 20 ओके मल्ली 21 21 22 23 24 25 26 27 28 29 30 सो 30 राइट हैंड जीरो अयिपोतुंदि नेक्स्ट 31 32 33 34 35 36 37 38 39 नेक्स्ट 40 सो 40 ओके नेक्स्ट 41 42 43 44 45 46 47 48 49 50 सो 50 ఎలా అండి 5 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వచ్చేసి మనకి ఇది థంబ్ ఓపెన్ అయి ఉంటుంది మిగతాది 0 ओके नेक्स्ट 51 52 53 54 55 56 57 58 59 60 60 అంటే 6 सो इधर जीरो ओके नेक्स्ट 61 62 63 64 65 66 67 68 69 70 70 ఇస్ ఇది 70 ओके नेक्स्ट 71 72 73 74 75 76 77 78 79 80 सो इधर 80 ओके 81 82 83 84 85 86 87 88 89 90 सो इधर 90 ओके 91 92 93 94 95 96 97 98 99 सो 0 टू 99 మనం రిప్రజెంట్ చేసాం అన్నమాట సో ఇదండి నంబర్స్ రిప్రజెంటేషన్ సో దీన్ని పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించండి ఓకే సో ఎవరీ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇమిడియట్ గా కొంచెం ప్రాక్టీస్ సెషన్ ఒక 5 టు 10 మినిట్స్ వాళ్ళకి పెడితే ఏంటంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళు చక్కగా రివైజ్ చేయడానికి యూస్ అవుతుందన్నమాట ఓకే సో మైండ్ లో వాళ్ళకి చక్కగా గుర్తుండిపోతుంది క్లాస్ చెప్పిన వెంటనే మీరు క్లాస్ క్లోజ్ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ కొంచెం అంత బాగా గుర్తు పెట్టుకోవడం ఉండదన్నమాట కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఇమిడియట్ గా ప్రాక్టీస్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందన్నమాట ఓకే సో అదండి ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో రేపటి మళ్ళీ ఇంకో వీడియోలో మనం అడిషన్ అసలు ఫింగర్స్ మీద ఎలా చేయాలో చూద్దాము ఓకే థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై డోంట్ ఫర్గెట్ ఏజ్ ఇస్ ఎ జస్ట్ నంబర్ హ్యాపీ లెర్నింగ్